హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చంద్రయాన్ 2లో నిన్న రాత్రి 1 గంట తర్వాత ఏం జరిగింది, అదేవిధంగా విక్రమ్ ల్యాండర్తో కమ్యూనికేషన్ తెగిపోయింది కదా, కొన్ని కారణాల గురించి కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీటితో పాటు అసలు చంద్రయాన్ 2 వల్ల మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఎన్ని ఉన్నాయి, మన శాస్త్రవేత్తలు ఎంతలా కృషి చేశారు, వీటన్నిటి విషయాల గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. చంద్రయాన్ 2 ల్యాండర్ విక్రమ్తో కమ్యూనికేషన్ తెగిపోయిందని చెప్పేసి ఇస్రో అయితే ప్రకటించేసింది. చంద్రుని ఉపరితలానికి దాదాపు 2.1 కిలోమీటర్ల దూరం వరకు సవ్యంగా ప్రయాణించిన ల్యాండర్తో ఆ తర్వాత సంబంధాలు తెగిపోయాయి. దీనికి కారణాలను ఇస్రో అయితే ప్రస్తుతమైతే ఏం జరిగిందని చెప్పేసి ఎదగడం అయితే జరుగుతుంది. కొన్ని రోజులు భూమి చుట్టూ తిరిగి, ఆ తర్వాత కొన్ని రోజులు చంద్రుని చుట్టూ తిరిగి, ఆ తర్వాత సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియనైతే స్టార్ట్ చేసింది. అసలు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ఏ విధంగా మొదలైందో చూద్దాం. శనివారం తెల్లవారుజామున 1:38 ల్యాండర్ విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇందులో భాగంగా రఫ్ బ్రేకింగ్ అయితే ప్రారంభమైంది. అంటే అసలు రఫ్ బ్రేకింగ్ అంటే కనుక కక్ష నుంచి చంద్రునిపై దిగే ప్రక్రియ మొదలైందనమాట. ఆ తర్వాత 1:48 ల్యాండర్ వేగం తగ్గుతూ ఫైన్ బ్రేకింగ్ అయితే ప్రారంభమైంది. 2 నిమిషాల తర్వాత అంటే 1:50 లోకల్ నావిగేషన్ మొదలైందనమాట. అంతా సవ్యంగా సాగితే 1:52 ల్యాండర్ చంద్రుడి యొక్క తొలి చిత్రాన్ని భూమికి పంపించాల్సి ఉంది. అలాగే 1:53 ల్యాండర్ వచ్చేసి చంద్రుడిపై సురక్షితంగా దిగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అయితే సిగ్నల్స్ కట్ అయిపోయాయి. ల్యాండర్ దిగాల్సిన చోటు నుంచి దాదాపు 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సిగ్నల్స్ కట్ అవ్వడం జరిగింది. ల్యాండర్ దిశ కొద్దిగా మారినట్లు కూడా మనం ఆ స్క్రీన్పై చూసాం కూడా. ఇస్రో శాస్త్రవేత్తల ముఖాల్లో ఆ టైంలో అయితే టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆ తర్వాత ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయని చెప్పేసి ఇస్రో చైర్మన్ అయితే ప్రకటించారు. డేటాను విశ్లేషిస్తామని చెప్పేసి వివరించడం అయితే జరిగింది. షెడ్యూల్ ప్రకారం 1:53 ల్యాండర్ చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ కావాల్సి ఉంది. ఆ తర్వాత 3:53 రోవర్ ప్రజ్ఞాన్ ప్రక్రియ ప్రారంభమై 4:23 పని ప్రారంభించాల్సి ఉంది. 5:19 ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ బయటకు వచ్చి 5:29 చంద్రుని ఉపరితలంపై దిగాల్సి ఉంది. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని మాంజినస్ సి, సింపేలియన్ ఎన్ అనే 2 అగ్నిపర్వతాల మధ్యలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతంలో మన ల్యాండర్ దిగాల్సి ఉంది. చంద్రుని ఉపరితలం మీద ఒకరోజు అనుకుంటే గనక ఆ ఒకరోజు భూమిపై వచ్చేసి 14 రోజులతో సమానం అనమాట. సో అన్ని రోజుల పాటు పరిశోధనలు, ప్రయోగాలను నిర్వహించేలా రోవర్ను రూపొందించడం జరిగింది మన శాస్త్రవేత్తలు. ఈ విధంగా తయారు చేసినటువంటి చంద్రయాన్ 2 రోవర్ చంద్రునిపై ఎవ్వరూ దిగని చోట ఇస్రో ఎందుకు అడుగు పెట్టాలనుకుంది? ఇప్పటి వరకు చంద్రుని మీద దిగిన వ్యోమనౌకలకు భిన్నంగా ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద దిగాలనుకుంది. మన శాస్త్రవేత్తలు దాన్ని అలా ప్రోగ్రామింగ్ చేశారు. ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరే ఎందుకు దిగాలనుకున్న ప్రశ్న చాలామందికి వచ్చి ఉండొచ్చు. ఇక్కడ దిగడం క్లిష్టమైన ప్రక్రియ అని భావిస్తున్నప్పుడు చంద్రునిపై పరిశోధనలకు ఆ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది మన ఇస్రో? చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఇంతవరకు ఎవరు కూడా చేరుకోలేదు, దీనిపై ఎవరు కూడా పరిశోధనలు చేయలేదు. అందుకే ఇది ప్రత్యేకం అన్నమాట. అందుకే మన ఇండియా దాన్ని ఎంచుకుంది. ఇక్కడ దిగడం ద్వారా ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దక్షిణ ధ్రువం బిలియన్ల సంవత్సరాల నుంచి సూర్యుని నీడలోనే ఉంది. అక్కడ సూర్యరశ్మి చేరకపోవడం వల్ల అక్కడ సాధారణ శీతల వాతావరణం అయితే ఉంటుంది. శాశ్వతంగా సూర్యుడి ఛాయ కింద ఉండే ఈ ప్రాంతంలో దాదాపు 100 మిలియన్ టన్నుల నీరు, ఖనిజాలు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మన శాస్త్రవేత్తల భావన. ఇటీవల చేపట్టినటువంటి కొన్ని ఆర్బిటింగ్ మిషన్ల ద్వారా ఈ విషయం కూడా స్పష్టమైంది. నీరు లభించే అవకాశం ఉండడంతో చందమామ దక్షిణ ధ్రువం భవిష్యత్తులో మానవుల యొక్క మనుగడకు అనువైన ప్రాంతం కావచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు ఆలోచన చేయడం అయితే జరిగింది. చంద్రుని ఉపరితల పొరలో హైడ్రోజన్, అమ్మోనియా, మీథేన్, సోడియం, మెర్క్యూరీ, వెండి లాంటి మూలకాల ఆనవాళ్ళు ఉండే కూడా ఉంటాయని చెప్పేసి ఒక అంచనా అయితే కూడా ఉంది. సౌర వ్యవస్థలో ఐట్కెన్ బేసిన్ అంచుల్లో చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ఉపరితలం అంతా కూడా చంద్రుని పైభాగం అంటే క్రస్ట్, ఉపరితలం నుంచి లోపలి భాగం మ్యాంటిల్లో లభ్యమయ్యే పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ పదార్థాలపై పరిశోధనలు నిర్వహిస్తే అసలు చంద్రమామ ఎలా ఏర్పడిందో,
భవిష్యత్ మిషన్లకు ఇది ఓ వనరుగా ఉపయోగపడేందుకు మనకు అవకాశం ఉంది. అంతేకాదు, భూమి పుట్టుకు గురించి తెలుసుకోవడం కోసం దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ సువిశాల విశ్వంలో భూమి పుట్టుకు గురించిన పూర్తి ఖగోళ చరిత్ర తెలుసుకోవడానికి చంద్రుడే అత్యంత కీలకమైన సమాచారం అందించే వేదిక. కాబట్టి సౌర కుటుంబంలో భూమి పుట్టుకు గురించిన స్పష్టమైన నిర్దిష్టమైన సమాచారం దొరికేది చంద్రుడి దగ్గర నుంచే. దీంతోపాటు చంద్రుని పుట్టుకు గురించి అన్వేషించాల్సిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. చంద్రయాన్ 1 చంద్రుని మీద నీటి జాండల్ని కనుగొంది. చంద్రయాన్ 2 అక్కడ మట్టిని విశ్లేషించడం, ఆ విధంగా ఆ నీరు ఎలా వచ్చిందో కనుక్కునే లక్ష్యంతో వెళ్లడం జరిగింది. భారత్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు చేస్తున్నటువంటి తొలి ప్రయత్నం చంద్రయాన్ 2 అని చెప్పొచ్చు. ఇంతకుముందు రష్యా, అమెరికా, చైనా ఈ ప్రయోగాలు చేశాయి. 4 టన్నుల బరువు ఉన్న ఈ అంతరిక్ష యాత్రలో ఒక లూనార్ ఆర్బిటర్, ఒక ల్యాండర్, ఒక రోవర్ ఉన్నాయి. చంద్రుడిపై ప్రపంచవ్యాప్తంగా అన్వేషణలు కొనసాగుతున్నాయి. చంద్రయాన్ 2 తర్వాత భారత్ 2022లో చంద్రునిపై వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. మేము చంద్రుడిపై ఉన్నటువంటి బండరాలను పరిశీలించి వాటిలో మెగ్నీషియం, కాల్షియం, లోహాలు లాంటివి ఉన్నాయేమో అన్వేషించడానికి ప్రయత్నిస్తాం. దానితో పాటు అక్కడ నీళ్లున్నాయా అనే సంకేతాలు కూడా వెతుకుతాం. చంద్రుని ఉపరితలాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి ఇస్రో చెప్తుంది. దానిలో భాగంగానే చంద్రయాన్ 2ని పంపించింది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, చంద్రయాన్ 2 అనేది 2.1 కిలోమీటర్లు ల్యాండింగ్ ఉండగా మన ఎర్త్కి సిగ్నల్స్ రావడం కట్ అయిపోయాయి. సో దాంతో ఈ మిషన్ ఫెయిల్ అయిందని అంటున్నారు. కానీ ఒక్కసారి కనుక సిగ్నల్స్ అందాయనుకోండి, సక్సెస్ అయినట్టే. సో ఆ విధంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం.